పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు రేంజ్ కార్యాలయం ఆవరణలో రేంజ్ ఆఫీసర్ రామకొండారెడ్డి అధ్యక్షతన డిఆర్ఓ పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితి నిర్వాహకులతో అవగాహన సమావేశం శుక్రవారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డిఎఫ్ఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 1.75 వేల టన్నుల జామాయిల్ ఉందని త్వరలో ఈ కలపను హార్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు. దశాబ్దాల కాలం పాటు కట్టింకు నోచుకుని జామాయిల తోటలను వన సంరక్షణ సమితి నిర్వాహకుల సహకారంతో ప్రస్తుతం హార్వెస్ట్ చేసేందుకు అధికారులు దృష్టికి తీసుకెళ్లి వేలం నిర్వహించామన్నారు. అటవీ శాఖ తరపున 67 ప్లాంటేషన్లు, విఎస్ఎస్ తరపున 761 ప్లాంటేషన్లు జిల్లాలో ఉన్నాయని తెలిపారు. ఒక్క టన్ను కలప 3,460 రూపాయలు వందన కాంట్రాక్టర్లు ఒప్పుకున్నారని చెప్పారు. అడవుల్లోని వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని, వన్యప్రాణులను వేటాడే పీడీ యాక్ట్ ప్రకారం జైలుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ నిల్వ సాగు చట్ట వ్యతిరేకమన్నారు. అలాంటి వారిని గుర్తించి తమకు సమాచారం అందిస్తే వారి పేరు బయటికి రాకుండా చూస్తామని, అక్రమ వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డిఎఫ్ఓ రాజశేఖర్ బాబు, డిఆర్ఓలు కాజర్ అహ్మతుల్లా, నరసింహరావు, గౌడ్, రవీంద్ర, పిచ్చిరెడ్డి, సిబ్బంది, విఎస్ఎస్ నిర్వాహకులు పాల్గొన్నారు. సమాచారాన్ని పోలీసు, అటవీ శాఖ, ప్రజలు అందరూ కలిసి దాన్ని నివారించేస్తున్నాము. ఇంకా కూడా చేస్తాము. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు దృష్టికి వస్తే అవి చేయండి. దీనికంటే ముఖ్యమైనది గంజాయి. ఈ గంజాయి మాదక ద్రవ్యాలు భవిష్యత్తుని నాశనం చేస్తాయి కాబట్టి మన తోటలో నేను మీటింగ్ లో చెప్తున్నాను, మన విఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ గ్రామాల్లో 200 గ్రామాల్లో అడవికి సమీప గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో అన్నిటికి కూడా ఎప్పుడు కానీ ఈ గంజాయి సాగు లేదనేసి నిర్ధారించడం చేయడం. ఎవరైనా అట్లా చేస్తే మన నోటీస్ ఇవ్వాలని, వాళ్ళకి అవగాహన కల్పించి ఖచ్చితంగా వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వ్యాపారస్తులు వచ్చినా కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. సో గంజాయి సాగు, మాదక ద్రవ్యాలు ఎవరైనా అక్రమంగా మీరు నిల్వ చేసి ఉంచినా కానీ, అదేవిధంగా ఎవరైనా కానీ పంట పండిస్తున్నా కానీ మా అటవీ శాఖకి ఇంటిమేషన్ గోప్యంగా ఇవ్వండి. వాళ్ళ పేర్లు మేము భద్రతపరిచి వాళ్ళకి పారిశోధకం బ్రహ్మాండంగా ఇస్తాం. సో అదేవిధంగా రైతు పొలాలు దగ్గర కంచి వేస్తుంది. ఈ మధ్యలో ఆల్రెడీ మీటింగ్ డిస్టిక్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ మీటింగ్ కరెక్ట్ గారి ఆధ్యంలో జరిగినటువంటి దాంట్లో తెలియజేయడం, ఈ ఎలక్ట్రిసిటీ పవర్ అనేది మనుషులకే కాదు, అడవి జంతువుల కోసమే కాదు, మనుషులు ఎవరైనా పోయినా కూడా ప్రమాదం ఉంటుంది. సో దట్ ఏ రైతు కానీ అడవి వన్య మృగాల కోసము కరెంట్ తీగలు తీస్తే వాళ్ళపైన ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ యాక్ట్ పైన కేసు బుక్ చేసి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ మాత్రం కూడా ఖచ్చితంగా మళ్ళా లేకుండా చేసేదానికి మాత్రం తెలియదు. ఎందుకంటే ప్రజలు ఎవరైనా ఆ దారిలో పోయినప్పుడు చనిపోయే అవకాశాలు ఉంటాయి. మీకు పంట నష్టం ఏదైనా చేస్తే అటవీ శాఖ దానికి భరిస్తుంది, దాని పంట నష్ట పరిహారం పే చేస్తాం. ఇద్దరికి రీసెంట్ గా ఇద్దరు జైలు పంపించాము. సో ఆ విధంగా చాలా సీరియస్ గా తీసుకుంటాం. సో దయచేసి రైతు సోదరులకి మరొక విన్నపం ఏంటంటే, ఈ కరెంటు తీగల వల్ల కేవలం అడవి వన్యప్రాణులకే కాకుండా మన సోదరులకి ఏదైనా జరుగుతున్న ప్రజలకి హాని జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఖచ్చితంగా అటువంటివి ఏది చేయకూడదని నా యొక్క భూ ఎంక్రోచ్మెంట్ ఫర్దర్ ఎవరైనా ఎంక్రోచ్మెంట్ తగ్గిపోయి ఏదైతే పాటలు ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకుంటాం. ఆ ఎంక్రోచ్మెంట్స్ అనేది కూడా పటిష్టమైన చర్యలు తీసుకొని జియో ట్యాగింగ్ సిస్టమ్ లో వచ్చిందని వల్ల అవన్నీ కూడా మేము ఎంక్రోచ్మెంట్స్ స్టెప్ బై స్టెప్ తొలగించాము. ఇంకా ఏమైనా ఉండేది కూడా చేస్తా ఉన్నాం చట్ట ప్రకారంగా. ఈసారి మెయిన్ ఐటమ్స్ డిస్ట్రిక్ట్ పాయింట్ డెవలప్మెంట్ యాక్ట్ చాలా చక్కగా జరిగాయి లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా చాలా చక్కగా చేస్తాము. సో ఈ రియార్గనైజ్ అయిన తర్వాత జిల్లా ఇప్పుడు ఒక సిస్టమ్ లో పడింది. ఇంతకుముందు కొంతమంది ప్రకాశం డిస్టిక్ నుంచి మనకు రావటం, అదే బిద్దలూరు డివిజన్ నుంచి కొంతమంది కందుకూరు ఇటు వచ్చారు. అదేవిధంగా మన దగ్గర ఉన్న వెంకటగిరి, రాయుడుపేట అవన్నీ కూడా తిరుపతి జిల్లాకు పోవటం, ఇవన్నీ కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ఇప్పుడు అంతా సెట్ అయింది. విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వ సాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నాగుంట లేఅవుట్ నెల్లూరు